భారతదేశంలో మొదటిసారిగా నదుల అనుసంధానం ఎక్కడ చేశారో తెలుసా? మధ్యప్రదేశ్లోని ఇండోర్కు దక్షిణంగా 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన ఓంకారేశ్వర రిజర్వాయర్ దగ్గర ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. ఇక్కడ నర్మదా నది నీటిని ఎత్తిపోసి ఖాండ్వా ప్రాంతంలోని క్షిప్రా నదిలోకి నీటిని తరలించడం ద్వారా మొదటిసారి నదుల అనుసంధాన కార్యక్రమం విజయవంతమైంది. ఇలా నర్మదా నది నీటిని ఎత్తిపోసి మాల్వా మరియు చంబల్ ప్రాంతాల్లోని అందమైన అడవుల మధ్య నిర్మించిన భారీ పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. దీనికోసం మెగా ఇంజనీరింగ్ సంస్థ 27.5 మెగావాట్ల సామర్థ్యం గల పంపింగ్ మెషిన్లను ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి 228 మీటర్ల నుంచి 576 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ నర్మదా క్షిప్ర సింహస్థ నదుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా మాల్వా మరియు చంబల్ ప్రాంతాల్లోని 40,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 162 గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఉన్న సాగు త్రాగునీటి సమస్యలు తొలగిపోవడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడిందని చెప్పొచ్చు.